హలీం షామ్ మస్తు ఉన్నాయి. వినేవాళ్ళు ఎవరు? బొద్దుగాళ్ళు, బొద్దుగాళ్ళు, బొద్దుగాళ్ళు. ఈ దేశానికి ప్రమాదం క్రైస్తవులు ముస్లిమ్స్ కాదు, బొందుగాళ్ళు. అన్నీ ఒకటే అనే బొందుగాళ్ళు చాలా ప్రమాదం. ఎందుకంటే వీడు బొట్టు పెడతాడు, వీడు టెంపుల్కి వస్తాడు, అక్కడికి వెళ్ళి టోపీ పెడతాడు, హిందువులకి టోపీ పెడతాడు, వీడు ప్రమాదం. వాళ్ళు క్లారిటీతో ఉన్నారు, మనం కూడా క్లారిటీతో ఉందాం. వాళ్ళు రోడ్డు మీద అక్కర్లేని దాన్ని గట్టిగా ఐశ్వర్యాలు అరుస్తున్నారు, మనకు అక్కర్లేదు ఆయన అరుస్తున్నారు. కానీ మనకి ఏది కావాలో అది మనం అరవడం లేదే. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇలా ఎక్కడైనా నినదించండి, ఎవడైనా వ్యతిరేకిస్తే విభేదించండి, అంతేగాని తల పట్టుకెళ్ళినా తల దించకండి. అర్థమైందా? మన పూర్వీకులు శౌర్యంతో జీవించారు, ధైర్యంతో జీవించారు, ధర్మం కోసం జీవించారు. అమ్ముడుపోయిన బ్యాచ్ ఉండొచ్చు, కానీ వాళ్ళు మనకి ఆదర్శం కాదు, మనం వాళ్ళకు వారసులం కాదు. అర్థమైందా? కాబట్టి పౌరుషంతో జీవించండి. సింహం ఇదే పేరు ఇంచుమించుగా గ్రామ సింహం. మీరు ఎలా జీవిస్తే బాగుంటుందో డిసైడ్ అవ్వండి, వెదర్ సింహం ఆర్ గ్రామ సింహం. కాబట్టి సింహం అంటే సినిమాల్లో చూపించినట్టుగా ఉండడం కాదు, నిజ జీవితంలో పౌరుషం. అంటే సింహం గడ్డి తిందు కదా, సింహం గడ్డి తిందో. అలాగే మనం కూడా అన్ని మతాలు ఒకటే అని కబుర్లు చెప్పొద్దు, అన్ని మతాలు ఒకటే అని అందరితో ఒప్పించు. అవుద్దా? బాల భాస్కర్ రౌండ్ అబౌట్. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇలా ఊరికే నినాదం ఇస్తే కూడా మనం హిందువులు అయిపోతాం అనుకోకండి, అది ఫాలో అవ్వాలి. ఫాలో అవ్వాలంటే మనకి ఏమన్నా తెలియాలి. మనకి ఏమీ తెలియదు కానీ హాయ్ భయ్యా అని గోయలు దూకేస్తాం, అవునా కదా? ఎవడికి ఎవడి ఎవడి వలన ఈ దేశం ముక్కలయింది, ఎవడి వలన దేశం ధర్మ నాశనం అయింది? మొదలైదా? జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నిజాంకు వ్యతిరేకంగా ఉండి ఈ కాఫిర్ హిందువులకి మద్దతిస్తే వాణ్ణి చంపి పడేయండి.